ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టొమాటో లారీ బోల్తా పడింది. 44వ జాతీయ రహదారి మావల దగ్గర అదుపు తప్పి పడిపోయింది. కర్ణాటకలోని కోలార్ నుంచి టొమాటో లోడ్తో ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీలోని టొమాటోలన్నీ రోడ్డుపై పడ్డాయి. లారీ యజమాని ఫిర్యాదుతో స్థానికులెవరూ టమాటాలు తీసుకెళ్లకుండా రాత్రంతా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బోల్తా పడ్డ లారీలో 28 లక్షల విలువ చేసే టొమాటోలు ఉన్నాయని చెప్తున్నారు యజమాని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టొమాటో లారీ బోల్తా పడింది. 44వ జాతీయ రహదారి మావల దగ్గర అదుపు తప్పి పడిపోయింది. కర్ణాటకలోని కోలార్ నుంచి టొమాటో లోడ్తో ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీలోని టొమాటోలన్నీ రోడ్డుపై పడ్డాయి. లారీ యజమాని ఫిర్యాదుతో స్థానికులెవరూ టొమాటోలు తీసుకెళ్లకుండా రాత్రంతా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బోల్తా పడిన లారీలో 28 లక్షల విలువ చేసే టొమాటోలు ఉన్నాయని చెబుతున్నారు యజమాని. ఇక ఆదిలాబాద్ టొమాటో లారీ బోల్తాకు సంబంధించి మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. హైదరాబాద్ జిల్లాలో నేషనల్ హైవే 44పై మావాల వద్ద లారీ బోల్తా పడడంతో 18 టన్నుల టమాటా నేలపాలైంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ మావాల వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, లారీ బోల్తా పడడంతో మొత్తం లారీలోని టమాటా అంతా కింద పడింది. దీన్ని అన్లోడ్ చేసేందుకు, దీన్ని మరో లారీలో లోడ్ చేసేందుకు ఇక్కడ దాదాపు 10-20 మంది కూలీలు నిన్న రాత్రి నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ పడ్డ టమాటాలో ఖరాబ్ అయిన టమాటాను తీసి పక్క బాక్సుల్లో వేస్తున్నారు. మంచి టమాటాను మొత్తం వేరుగా చేసి ఇతర లారీలకి లోడ్ చేస్తున్నారు. ఈ లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ భీష్మదాస్ ఢిల్లీ నుంచి ఉటావుటిన చేరుకొని ఈ టమాటాను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టమాటా కర్ణాటకలోని కోలార్ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. ఢిల్లీలో టమాటా ధర 250 రూపాయలు ఉంది ప్రస్తుతం. ఇవాళ ఏకంగా చండీగఢ్లో 450 రూపాయల ధర పలకడంతో దీన్ని వెంటనే ఇక్కడ నుంచి తరలించేందుకు ఈ ట్రాన్స్పోర్టర్లు అయితే వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, దీంట్లో మంచి టమాటాను వేరు చేస్తూ ఖరాబ్ అయిన టమాటాను కూడా వేరు చేస్తూ ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో ఇక్కడ వీళ్ళు మాట్లాడిద్దాం. పొద్దున ఉదయం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం సార్. ఈ టమాటా లారీ బోల్తా పడ్డదంతో సార్ ఇది నైట్ వరకు నిన్న ఇక్కడనే పండుకొని కాపలి ఉండి ఇక్కడనే ఈ టమాటా వేరే బండిలో షిఫ్టింగ్ చేస్తున్నాము సార్. ఇది మాకు ఈయన యజమాని మాకు కూలీగా 500 రూపాయలు కూలిచ్చి మాకు వేరు పలిగిపోయిన టమాటాలని వీటిని వేరు చేస్తూ మంచి టమాటాలను కూడా వేరే బాక్స్లో వేస్తూ లోడింగ్ చేస్తున్నాం సార్. దాదాపు రాత్రి నుంచి అయితే పొద్దున ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సగం బండి అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ గంట తర్వాత ఇది మొత్తం కూడా వేరే లారీలో షిఫ్ట్ చేసేస్తాం సార్. దాదాపు 12 గంటల పాటు ఇక్కడ పోలీసుల హై సెక్యూరిటీ మధ్య దీన్ని వేరే లారీలోకి లోడ్ చేస్తున్నారు. దాదాపు తాము రాత్రి 12 గంటల నుంచి ఈ టమాటాను వేరు చేసి వేరే లారీలోకి లోడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఈ బంగారం లాంటి టమాటాను వేరే ఎవరు దొంగిలించకుండా ఉండడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఇంకా టమాటాను వీళ్ళు వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఈ టమాటా ఖరాబ్ అయిన టమాటాను ఇది దాదాపు ఇట్లా వేరే బాక్సుల్లో ఖరాబ్ అయిన టమాటాను వేస్తున్నారు. ఇవో ఇక్కడేమో మంచి టమాటా ఉంది. ఈ టమాటా దాదాపు ఒక్కొక్క టమాటా 20 రూపాయల వరకు ధర పలుకుతుంది. మొత్తం 18 టన్నుల ఈ టమాటా దాదాపు 30 లక్షల రూపాయల వాల్యూ ఉందని ఈ వ్యాపారి చెప్తున్నాడు. మొత్తం మీద చూస్తే టమాటాను కాపాడుకునేందుకు ఈ వ్యాపారి ప్రయత్నం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఇక్కడికి పోలీసులు చేరుకొని ఈ టమాటా ఎవరు ఎత్తుకెళ్లకుండా రాత్రంతా కాపలా కాశారు. మొత్తంగా చూస్తే టమాటా ధర భారీగా పెరగడంతో ఇవాళ దేశవ్యాప్తంగా టమాటా దాదాపు 450 రూపాయలు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో 200 రూపాయలు 150 రూపాయలతో పాటు 450 రూపాయలు ధర పలకడంతో టమాటా
డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నేలపాలైన టమాటాను కాపాడుకునేందుకు వ్యాపారి శతవిధాల ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మనం ఇక్కడ ఇంకా చూడొచ్చు, ఈ టమాటా అనేది వేరు చేసే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. టమాటా దాదాపు ఇంకా దీన్ని ఇక్కడ నుంచి అలా ఇతర లారీలకు లోడ్ చేయడానికి ఇంకొక 6 గంటల దాకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ టమాటాను వేరే లారీలోకి తరలించేందుకు దాదాపు 10 మంది కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు. మొత్తం మీద చూస్తే పోలీసులు కూడా ఇక్కడ ఎవరు ఎత్తుకెళ్లకుండా ఈ హైవేపై ఈ లారీ వోల్తాపడ్డ ప్రాంతంలో సెక్యూరిటీగా ఉన్నారు. మనం వెళ్తాను మాట్లాడేదా, చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? మేము రాత్రి వచ్చేసినాము. ఇంతకుముందు వేరే పాటు ఉండే మా జిల్లా పోలీసు అధికారుల ఉత్తర్వు ప్రకారం మరియు మా మావల పిఎస్ మన ఎస్ఐ గారు ఉత్తర్వు ప్రకారం ఇటువంటి ఇక్కడ ప్రజల కోసమే వాళ్ళు సరఫరా చేసుకుంటున్నారు కాబట్టి రేట్లు కూడా భారీగా పెరిగింది కాబట్టి విలువైన కూరగాయలుగా భావించుకొని దొరకడం లేవు కాబట్టి మన టమాటా లేకుంటే జనాలు కూడా తినరు కాబట్టి నిత్యావసర వస్తువు కాబట్టి ఎందుకంటే ఇక్కడ బోల్ తప్పడదని చెప్పేసి మన సారు సమాచారం ఇవ్వగానే మేము ఇక్కడ వచ్చినాము. సార్కు సమాచారం ఇవ్వగానే కొంచెం ఇక్కడ ఉండని చెప్పేసి మనం ఇక్కడ ఎందుకంటే జనాలు టమాటా లారీ బోల్ తప్పడదని చెప్పే అనగానే ఎందుకంటే ఇక్కడ మన ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. ఎందుకంటే జనాలు భారీగా వెహికల్స్ కానీ ఆటోలు పట్టుకొని వచ్చేలోపు ఎక్కడైనా యాక్సిడెంట్ కాకుండా వాళ్ళకు కూడా ప్రాణ నష్టం ఏది జరగకుండా మనకు చెడ్డ పేరు రాకుండా మన డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ ఆ విధంగా మేము ఇక్కడ వాళ్లకు సహాయ సహకారం అందించాం. లారీ బోల్తా పడిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఇక్కడికి వచ్చి టమాటాను ఎవరు ఎత్తుకెళ్లకుండా తాము చర్యలు చేపట్టామని పోలీసులు చెప్తున్నారు. మా వాళ్ళ పిఎస్కు ఫిర్యాదు రావడం జరిగిందని ఇక్కడ ఈ టమాటా ఎవరు ఎత్తుకెళ్లకుండా పోలీసులు భద్రత కల్పించారని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే 18 టన్నుల ఈ టమాటాను కాపాడేందుకు పోలీసులు రాత్రి నుంచి శ్రమిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.